గుడ్ మార్నింగ్ వన్ ఐ ఆమ్ ఎస్ పద్మ ఫ్రమ్ కేజీబీవీ చేరియా సిద్దిపేట డిస్టిక్ ఈరోజు మనము పదవ తరగతిలోని సాంఘిక శాస్త్రంలోని ఆహార భద్రత పాఠ్యాంశంలోని పోషకాహార స్థాయి గురించి తెలుసుకుందాం మన శరీరం అన్ని విధులను నిర్వర్తించడానికి శక్తి ఎదుగుదలకు ఆరోగ్యంగా ఉండడానికి రోగాలతో పోరాడడానికి మనకు ఆహారం కావాలి మరి ఎలాంటి ఆహారం కావాలి మనకు నాలుగు రకాల ఆహార ఆహార పదార్థాలు కావాలి అందులో ఒకటి పిండి పదార్థాలు రెండు మాంసకృత్తులు మూడు విటమిన్లు నాలుగు ఖనిజ లవణాలు మరి పిండి పదార్థాలు మనకు వేటి ద్వారా లభిస్తాయి గోధుమలు బియ్యం రాగులు జొన్నలు నూనెలు పంచదార కొవ్వు పదార్థాల వంటి ద్వారా మన శరీరానికి కావలసినటువంటి పిండి పదార్థాలు మనకు లభిస్తాయి నెక్స్ట్ మాంసకృత్తులు మరి మాంసకృత్తులు మనకు వీటి ద్వారా లభిస్తాయి చిక్కుళ్ళు మాంసము గుడ్లు బియ్యము గోధుమలు వంటివి శారీరక ఎదుగుదలకు కణజాల పునరుద్ధరణకు దోహదం చేస్తాయి మరి వీటి ద్వారా మనకు మాంసకృత్తులు లభిస్తాయి నెక్స్ట్ విటమిన్లు మరి విటమిన్లు మనకు వీటి ద్వారా లభిస్తాయి పళ్ళు ఆకుకూరలు ములుకలు ముడి బియ్యం వంటి వాటి ద్వారా శరీరానికి రక్షణనిచ్చి అనేక కీలక వ్యవస్థలు పనిచేయడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి నెక్స్ట్ ఖనిజ లవణాలు మరి రక్తం ఏర్పడడానికి ఇనుములాగా అనేక ముఖ్యమైన ఇవి తక్కువ మోతాదులో ఇవి మనకు అవసరం అవుతాయి మరి ఇవి ఆకుకూరల వంటి ద్వారా మనకు ఈ యొక్క ఖనిజ లవణాలు మనకు లభిస్తాయి మరి ఇవన్నీ మన శరీరానికి అందినప్పుడే మనకు సరైన పోషకాహారం తీసుకున్నట్టు అర్థం మరి ఈ యొక్క పోషకాహారం దేశంలోని ప్రజలందరికీ ఈ యొక్క పోషకాహారం లభిస్తుందా లేదా పోషకాహార స్థా ఈ ఏ స్థాయిలో ఉందో తెలియజేసేది జాతీయ పోషకాహార సంస్థ మరి ఇది ఎక్కడ ఉంది ఈ యొక్క జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది మరి భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చేసిన పోషకాహార సర్వే భారతదేశంలో పోషకాహార స్థాయి ఆందోళనకరంగా ఉందని వెల్లడి చేస్తుంది దేశంలోని ఒక మన రాష్ట్రమే కాకుండా అనేక రాష్ట్రాలలో కూడా పోషకాహార స్థాయి లోపం ఉందని యొక్క హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ మనకు తెలియజేసింది మరి ఈ యొక్క పోషకాహార స్థాయి లోపం మనకు ఏ విధంగా తెలుస్తుంది పోషకాహార స్థాయి అనేది మనకు ఏ విధంగా తెలుస్తుంది ఇది మనము ముందు తరగతిలో తెలుసుకున్నాం ఎండో తరగతిలో బిఎం బిఎంఐ గురించి పూర్తిగా తెలుసుకున్నాం బిఎంఐ అంటే ఏమిటి బాడీ మాస్ ఇండెక్స్ అంటే శారీరక బరువు సూచిక ఇది మనకేం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి ఎంత వయసులో ఉన్నాడు అతడు ఆ వయసుకు తగ్గ ఎత్తు పెరిగాడా ఎత్తుకు తగ్గ బరువు ఆ వ్యక్తి ఉన్నాడా లేదా మనకు ఈ యొక్క బిఏ బిఎంఐ ద్వారా మనకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి చార్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పిల్లల పోషణ స్థాయిని తెలుసుకోవడానికి అంగన్వాడీలో ఉపయోగించే బరువు చాటు మరి ఈ యొక్క బ బరువు చార్ట్ అనేది ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ఉంటుంది ఈ చార్టు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల బాలబాలికల యొక్క బిఎంఐ గురించి మనకు తెలియజేస్తుంది అంటే ఆ పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు పెరిగారా తర్వాత ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా ఈ చార్ట్ ద్వారా వారందరికీ తెలుస్తుంది మరి ఈ యొక్క బిఎంఐ ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ చార్ట్ బిఎంఐ చార్ట్ ఇది స్త్రీలు పురుషులు ఏ వయసులో ఎంత ఎత్తు ఉండాలి ఎంత బరువు ఉండాలో మనకు తెలియజేస్తుంది ఇందులో ఉన్నటువంటి ఎత్తు బరువు ఉన్నారా లేదో లేకపోతే ఎక్కువగా ఉంటే వాళ్ళు ఉభకాయంలో ఉన్నట్టు తక్కువగా ఉంటే వాళ్ళు పోషకాహార లోపానికి గురైనట్టు మనకు తెలుస్తుంది భారతదేశంలోని యొక్క మన భారత పోషకాహార సంస్థ ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వేలో ఒక ఏడు వేల మంది ఒకటి నుంచి ఐదు సంవత్సరాల బాలబాలికలను తీసుకోవడం జరిగింది వాళ్ళు నిర్వహించిన సర్వేలో ఏడు వేల మంది బాలబాలికల్లో నలభై ఐదు శాతం మంది ఈ యొక్క పోషకాహార స్థాయి లోపానికి గురైనట్టు వెల్లడి చేశారు అంటే ఇది చాలా మనము బాధపడవలసినటువంటి విషయం మరి నలభై శాతం మంది పిల్లలకు సరైన పోషకాహారం లభించడం లేదు మరి మన ప్రభుత్వాలు భారత జాతీయ ఆహార భద్రత చట్టం తీసుకువచ్చారు ఇంకా ప్రజా పంపిణీ వేస్తే ద్వారా కూడా ప్రజలకు కావలసినటువంటి సరుకులను తక్కువ ధరలో అందిస్తున్నారు ఇంకా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా తర్వాత గురుకుల పాఠశాలల ద్వారా పిల్లలకు సరైనటువంటి పోషకాహార పోషక ఆహారాన్ని అందిస్తుంది మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఇంత మంచి పోషకాహారాన్ని అందిస్తున్నప్పటికీ మరి ఏడు వేల మందిలో నలభై ఐదు శాతం మంది ఈ యొక్క పోషకాహార లోపానికి గురవుతున్నారంటే మనందరం కూడా చాలా బాధపడుచుకునే విషయం అదేవిధంగా ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో తీవ్ర ఈ యొక్క పోషకాహార స్థాయి లోపం పురుషులలో ముప్పై శాతం ఉండగా ఊబకాయం పది శాతంలో ఉన్నారు అదేవిధంగా స్త్రీలలో తీవ్ర పోషకాహార స్థాయిలో ముప్పై శాతం ఉండగా ఊబకాయంలో నలభై పద్నాలుగు శాతం ఉన్నారు మరి భారతదేశంలోని రాష్ట్రాలలో ఎక్కువ తీవ్ర శక్తిలోపు ఉన్నటువంటి రాష్ట్రాలు ఒడిశా గుజరాత్ ఉత్తరప్రదేశ్ మరి ఇంత ఇన్ని ప్రభుత్వ పథకాలు చేపట్టినప్పటికీ ఇంత పోషకాహార లోపాన్ని మనము ఇంకా చూస్తున్నాం ఇది మనందరము కూడా బాధపడవలసిన విషయం మరి ఈ యొక్క ప్రజా పంపిణీ వేస్త ద్వారా కూడా ఈ యొక్క పోషకాహారాన్ని అందించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఒక ఛత్తీస్గఢ్లోని డాక్టరు తన వైద్యశాలకు ఎక్కువ మంది ఈ యొక్క పోషకాహార లోపం వల్ల మాత్రమే రావడం జరుగుతుంది అని చెప్పారు మరి మిగతా వ్యాధులతో కాకుండా ఎక్కువ శాతం మంది ఒక పోషకాహార లోపానికి లోపం కొరకైన వైద్యశాలకు రావడం జరుగుతుంది అంటే అతడు ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది ఒక బిలాసపుర్ అనే గ్రామంలోని ఒక రిక్షా తొక్క అతని ఒక జీవితం గురించి చెప్పడం జరిగింది మరి ఆయన ఆయనకు ప్రభుత్వం ద్వారా అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అతనికి ముప్పై ఐదు కిలోల బియ్యం రావడం జరుగుతుంది మరి ముప్పై ఐదు కిలోల బియ్యము అతనికి కేవలము తన కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే అవి కేవలం పదకొండు రోజులకు మాత్రమే ఆ బియ్యం సరిపోవడం జరుగుతుంది మరి మిగతా పంతొమ్మిది రోజులు తన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా గడపాలి మరి అతను చేసే పని ఏంటిది రిక్షా తొక్కడం అతను రిక్షా తొక్కడం ద్వారా రోజుకు డెబ్బై నుంచి ఎనభై రూపాయలు లేదా ఎనభై నుంచి వంద రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతాడు మరి వంద రూపాయలు సంపాదించినప్పుడు అతని యొక్క ఇంటి అద్దెకు నాలుగు వందలు పోగా తర్వాత కరెంటు బిల్లు వంద రూపాయలు పోగా ఇంకా ఇతర ఖర్చులకు మిగిలిన డబ్బులు సరిపోతాయి ఇలాంటి పరిస్థితులలో అతని యొక్క కుటుంబంలో సభ్యులకు యొక్క పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎలా అందించగలడు దానివల్ల అతనికి ఏమైతుంది అనారోగ్య పాలవడం జరిగింది అదేవిధంగా తన కుటుంబంలోని వాళ్ళు కూడా అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది అంటే కేవలం ఒక విలాసాపులం రిక్షా తొక్క ఇతనే కాకుండా మన దేశంలో కొన్ని వేల కుటుంబాలు ఇంకా లక్షల కుటుంబాలు కూడా ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి మరి ఈ యొక్క పరిస్థితిని మనము ఏ విధంగా అదుపు చేయాలి లేదా అందరికీ పోషక విలువలతోకున్న ఆహారాన్ని ఏ విధంగా అందించాలి ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించినటువంటి విషయం మరి ప్రభుత్వాలు చేపడుతున్న అనేక పథకాలతో పాటు ఒక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సరుకులతో ఇంకా ఎక్కువ సరుకులు అందించగలగాలి ఇంకా అదేవిధంగా ప్రజల యొక్క ఉపాధి శక్తిని పెంచుతూ వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచగలిగి తర్వాత వాళ్ళకు కావలసిన సరుకులను లేదా నిత్యావసర సరుకులకు ధరలు తక్కువ నిర్ణయించడం ద్వారా వాళ్ళు కొంత మేరకైనా వారి యొక్క పోషకాహార విలువల్ని వాళ్ళు పెంచుకోగలుగుతారు మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి సరైన ఆహారాన్ని పోషక విలువలతో కొన్ని ఆహారాన్ని తీసుకుంటాడో ఆ వ్యక్తి శారీరకంగా ఎదగలడు అదేవిధంగా మానసికంగా కూడా ఎదగలడు మరి ఈ శారీరకంగా మానసికంగా ఎదిగిన వ్యక్తి తన ఆలోచన కూడా చాలా ఉన్నతంగా చేయగలడు మరి యొక్క ఆహార భద్రత అనేది కేవలం ఒక మన భారతదేశానికే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా అవసరమే మరి ఎప్పుడైతే మనిషి శారీరకంగా మానసికంగా ఎగలుగుతాడో దానివల్ల కూడా దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ఉన్న పథకాలకు ఇంకా కొన్ని మెరుగులు దిద్ది ఇంకా ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క పోషక విలువలతో కూ కూడిన ఆహారాన్ని అందించడానికి ధరలను తగ్గించడం కానీ ఇంకా ఏమైనా మార్పు చేర్పులు చేసి ప్రజ భారతదేశం ఉన్న ప్రజలందరికీ కూడా పోషకాహార విలువలతో కూడిన ఆహారాన్ని అందించగలిగితే అప్పుడే మన భారతదేశము అభివృద్ధి చెందుతు చెందుతుంది సరే పిల్లలు ఈరోజు మనము ఆహార భద్రత పాఠ్యాంశంలోని పోషకాహార స్థాయి గురించి మనము తెలుసుకున్నాము ఈరోజు మీకు ఇచ్చేటటువంటి ఇంటి పని మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల బాలబాలికల యొక్క బిఎంఐని సేకరించి నివేదికను తయారు చేయండి అందులో ఎంతమంది పోషకాహార స్థాయిలో ఉన్నారు ఎంతమంది పోషకాహార స్థాయికి ఎక్కువగా అంటే ఉబకాయంలో ఉన్నారు లేదా తక్కువ పోషకాహార తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తర్వాత సమతుల్య ఆహారాన్ని తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు నివేదికను తయారు చేయండి థ్యాంక్ యూ